సార్ బ్యాడ్ దాంట్లో చెప్పట్లేదు గుడ్ దాంట్లోనే చెప్తున్నా నిజంగా మీరు ఒక మెంటల్ లాగా అనిపిస్తున్నారు నాకు అంటే అప్పుడు ఇండిపెండెన్స్ కోసం పోరాడే టైం నాటి ఉన్న కళల్ని ఇప్పుడు కంటున్నారు మీరు ఓకే అది పాత జనం ఒకవేళ ఉంటే ఒక యోద్ధ లాగా ఒక సోల్జర్ లాగా ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఉన్నా ఇప్పుడు కూడా సేమ్ ఎందుకంటే ఇది చేస్తే నాకు తృప్తి నేను హైగా పండుకుంటా వేరేది చేస్తే నేను పండుకోలేను అది నా క్యారెక్టర్ సో దానిలో ఏం పెద్దది నేను ఏం చేయలేదు నా మనసు ఏం చెప్పింది అది విన్నా ఎప్పుడు పబ్లిక్ ఇది వింటారు మైండ్ ఏం చెప్పింది అది వింటారు కానీ మనసు చెప్పింది వినరు నా మనసు ఏం చెప్పింది ఆ మాట విన్నా నా టోటల్ లైఫ్లో మూడు టైం ఓడిపోయిన ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఓడిపోయిన సస్తా సస్తా బతికినా మాలు చనిపోయినారు జైలుకి పోయినా అన్ని చేసిన డబ్బులు వచ్చినాయి పోయినాయి అన్నీ చేసిన తర్వాత కూడా ఒక్క రిగ్రెట్ లేదు నాకు జీవితం ఒక్క టైం కూడా బాధ లేదు ఎందుకంటే ఎప్పుడు మనసు విన్నా కాబట్టి మైండ్ది వింటే బాధ ఉంటుంది అరే ఇది చేస్తే బాగుండేది అరే అప్పుడు రెడ్డి చెప్తే నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటే బాగుండేది కేసీఆర్ చెప్తే నామినేటెడ్ పోస్ట్ తీసుకొని ఆ మహిమూదని జగాలో నేను ఉంటా అన్ని ఆలోచించేది కానీ హార్డ్ది విన్నా కాబట్టి హ్యాపీగా ఉన్నా అంటే ఎంఐఎం ఇప్పుడు హోల్ సిటీకి మంచి చేయట్లేదా సార్ ఓల్డ్ సిటీకి డస్ట్బిన్ తయారు చేస్తున్నారు మీరు చూడండి ఓల్డ్ సిటీ పోయి మెట్రో రైల్వే అయినా సరే ఎందుకు గెలిపిస్తున్నారు జనాలు అసలు సోషలీ ఎడ్యుకేషనలీ ఫైనాన్షియలీ బ్యాక్వర్డ్ ఓల్డ్ సిటీ మీరు చూడండి వాళ్ళకు ఇల్లు లేదు వాళ్ళకు ఉద్యోగాలు లేవు వాళ్ళకు బిజినెస్ లేదు చై ఫెల్లో చై దానిలోనే ఉన్నాడు ట్వంటీ ఇయర్స్ ముందు వాళ్ళ నానా పని చేస్తున్నాడు ఇప్పుడు కొడుకు పని చేస్తున్నాడు పాండబాలలో వాళ్ళ నానా పాండబ ఇప్పుడు వాళ్ళ కొడుకు పాండబ్బ ఒక బండి ఫెల్లో ఒక ఆటో ఫెల్లో అట్లనే ఉన్నారు ఓల్డ్ సిటీకి డస్బిన్ తయారు చేస్తారు మెట్రో రైల్వే లేదు ఒక హాస్పిటల్ ఉస్మానియా చూడండి ఎట్లా ఉన్నది ఓఎసీ హాస్పిటల్ ఉన్నది దానిలో డిస్కౌంట్ దొరకదు వీళ్ళు మొత్తం ప్రజలకు మీ టీవీ ఛానళ్ళ ముందు చూపిస్తారు మేము ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ మా దగ్గర ఎంసీఏ కాలేజ్ ఉన్నది ఎంబీఏ ఉన్నది ఎంబీబీఎస్ ఉన్నది ఇంజనీరింగ్ ఉన్నది ఎవరు చదువుతారు ఎన్ఆర్ఐస్ దుబాయ్ ఖతర్ మస్ఖత్ ఒమాన్ సౌదీ అరబ్ రియాద్ ఆస్ట్రేలియా అమెరికా లండన్ బీద ముస్లిం సద్వరు టికెట్ వాళ్ళు సీట్ ఇయరు ఇట్లా టోటల్ దోచుకొని తిన్నారు ఒక్క షాపింగ్ కాంప్లెక్స్ లేదు ఓల్డ్ సిటీలో ఒక్క మల్టీప్లెక్స్ లేదు ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ లేదు మొత్తం సరౌండింగ్ చూడండి ఓల్డ్ సిటీ లెఫ్ట్ ఇంటర్నేషనల్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైటెక్ సిటీ సైబర్ సిటీ ఫార్మా సిటీ అన్ని సిటీలు రేట్ పెరిగిపోయినాయి పది లక్షల ల్యాండ్ ఉంటే రెండు కోట్లు ఒక కోటి ఉంటే యాభై కోట్లు ఇట్లా అయిపోయింది ఓల్డ్ సిటీ బ్లాక్ లిస్టెడ్ అక్కడ పోయి ఒక కార్డ్ కావాలి క్రెడిట్ కార్డ్ దొరకదు బండి ఫైనాన్స్ కావాలి దొరకదు సో ఇట్లాంటి పరిస్థితి టోటల్ వీళ్ళు జంగల్ రాజ్ బీహార్లో ఒకసారి లల్లు ప్రసాద్ యాదవ్ ఎట్లా చేస్తున్నారు అట్లనే ఆ రాజ్యం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఏటీఎస్లో ఒక్కసారి ఒకసారి కూడా ఓల్డ్ సిటీ పోలేదు ఇదే ముఖ్యమంత్రి ఇస్తాంబుల్ చేస్తా సింగపూర్ చేస్తా డైలేస్ చేస్తా కేటీఆర్ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు కానీ ఓల్డ్ సిటీ వాళ్ళు పోరు ముస్లిమ్స్ ఇష్యూ మీద వాళ్ళు మాట్లాడరు ఒక్క ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ మాట్లాడరు వర్క్ బోర్డ్ జ్యుడిషరీ మాట్లాడరు ఉద్యోగాలు మాట్లాడరు డబల్ బెడ్రూమ్ మాట్లాడరు లోన్ గురించి మాట్లాడరు దేని గురించి మాట్లాడరు సోషలీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ పెట్టి ఇస్లాం ముస్లిమ్స్ అని రాజ్యం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చినాయి ఇప్పుడు అసదుద్దీన్ స్టోరీ చెప్తాను మీకు టూ థౌజండ్లో హిమేత్ నగర్లో ఇంట్లో ఉండేది దానికంటే ముందు ఓల్డ్ సిటీలో రెంటెడ్ హౌస్లో ఉన్నారు ఇప్పుడు అసదుద్దీన్ ఉన్న ఇల్లు గగన్ పహాడ్ రాజేంద్ర నగర్ అక్కడ మినిమం సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మినిమం మినిమమ్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఆ ఇంట్లో అతను ఉంటున్నాడు ఒక డబల్ బెడ్రూమ్ ఎవరికి ఇప్పించలేదు అట్లాంటి మైండ్ సెట్తో వీళ్ళు మన ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తే ఫైనాన్షియల్లీ ఎంపవర్ అయితే మాకు ఓట్లు ఏరు అని ఆ స్ట్రాటజీలో వీళ్లకు మేకల్లాగా పెట్టాలి మేకలకి పెడితే మనం రాజ్యం చేయవచ్చు మేకకు చూడు రెండు మేకలు ఎట్లా పోతే ఆ వన్ వంద మేకలు అట్లనే పోతాయి ఆ మేకలు తయారు చేసినాను సో ఇన్జస్టిస్ ఓల్డ్ సిటీకి చేస్తున్నాడని వాళ్ళ మీద నా ఫైట్ అసదుద్దీన్తో పర్సనల్ ఫైట్ లేదు అక్బరుద్దీన్తో ఫైట్ లేదు నా చెల్లెలకి వాళ్ళకు ఇవ్వలేదు వాళ్ళ చెల్లెలకి నేను చేయలేదు వాళ్ళ ల్యాండ్ నేను కబ్జా చేయలేదు నా ల్యాండ్ వాళ్ళు కబ్జా చేయలేదు నా డబ్బులు వాళ్ళు తినలేదు నేను వాళ్ళ డబ్బులు తినలేదు ఉట్టి ఓల్డ్ సిటీకి ఇన్జస్టిస్ చేస్తున్నాను ఉట్టి ఇస్లాం ఇస్లాం చేసుకొని ఈ లంగా రాజ్యం చేస్తున్నారు అరే జీవితంలో నేను ఎక్కడైనా చూస్తే ఏదైనా వరల్డ్ పొలిటికల్ పార్టీ చూస్తే ఇండియాలో చూడండి ఒక లక్ష పొలిటికల్ పార్టీ ఉంటే అందరికీ మేనిఫెస్టో ఉంటుంది ఈ లంగా పార్టీకి నెత్తి ఉండదు తూక ఉండదు వితౌట్ మేనిఫెస్టో వీళ్ళు పవర్లో ఉంటారు స్థితిలో పెడుతున్నారు వీళ్ళు పెట్టి రాజ్యం చేస్తున్నారు దానికోసమే నేను ఫైట్ ట్వంటీ ల్యాక్స్ మందికి ఇన్జస్టిస్ అవుతుంది ఎందుకు షేఖ్లు వచ్చి ఎందుకు పెళ్లి చేస్తున్నాను ఆ బిద్దతనం ఉన్నది అని వాళ్ళ అమ్మాయి ఇస్తుంది ఆ పాప కూడా అగ్రి అవుతుంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్ని చూస్తుంటే ఎంఐఎం కారణం వాళ్ళు ఎడ్యుకేట్ చేయరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు దానికోసమే అసదుద్దీన్ ఎంఐఎం మీద నా ఫైట్ ఫెరోజ్ ఖాన్ ఒక మెంటల్ ఫెరోజ్ ఖాన్ ఒక దిమాక్ లేని పర్సన్ అందుకే ఆయనే వచ్చి మా హోల్ సిటీ ప్రజలందరికీ లేని ఉట్టుట్ట కబుర్లు చెప్తున్నాడు ప్రజలందరికీ ఈరోజు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నా కూడా ఈయన ఉపోద్ది చెప్పి ఈరోజు ప్రజల్ని మార్చాలి అని చెప్పి మభ్య పెడుతున్నాడు ఆయనే రాంగ్ ఇదిలో ప్రస్పెక్షన్లో ఉన్నాడు అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు నో నో రాంగ్ వాళ్ళకు తెలుసు కానీ భయం ఉన్నది ఎందుకంటే నేను బస్తీలో తిరిగినప్పుడు చాలాసార్లు నాకు మహిళలు చెప్పినారు ఫిరోజ్ ఖాన్ నీ గురించి ప్రే చేస్తున్నాం దేవుడు గురించి దేవుడి దగ్గర నీకు ప్రే చేస్తాం కానీ ఓట్లు వేయడానికి వస్తుంటే వీళ్ళ భయంతో మాకు ఇల్లు లేదు ఉద్యోగాలు లేవు మా పిల్లల పెళ్లి మీద ఉన్నది ఇంట్రెస్ట్ మీద డబ్బులు తీసుకున్నాం లైట్ కట్ చేస్తామంటున్నారు నీళ్ళు కట్ చేస్తామంటున్నారు ఏది వెల్ఫేర్ స్కీమ్లు ఆశ్రా పెన్షన్ కానీ హ్యాండిక్యాప్ పెన్షన్ కానీ ఏదైనా వస్తుంటే షాదీ ముబారక్ కానీ అది ఆపేస్తామంటున్నారు మా పిల్లలు ఉంటే దౌర్జన్యం చేస్తారు రౌడిజం చేస్తారు సో ఇవన్నీ ఉన్నాయి మాకు మా కష్టాలు ఉన్నాయి కానీ నువ్వు గెలవాలి మేము చాలా బీదోళ్ళం ఇదే చెప్తారు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళు ఏం చెప్తారంటే అరే మాకు రాజకీయం అంటే ఇష్టం లేదు మేము ఫ్యామిలీలో మస్తున్నాం మాకు బిజినెస్ ఉన్నది ఆ బిజినెస్లో వీళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు దానికోసం రాజకీయంలో తీసుకురాకండి అని వాళ్ళు వాళ్ళ పిల్లల్లో కోడల్లో మస్త హాయిగా ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళ ముస్లిమ్స్లో ఇది ప్రాబ్లం డబ్బులు లేని వాళ్ళలో భయం ఉన్నది వాళ్ళ దగ్గర బీదతనం ఉన్నది ఇవన్నీ ప్రాబ్లంలు ఉన్నాయి వాస్తవాల్లో నేను గ్రౌండ్లో ఇది రోజు చూస్తూనే ఉంటాను నేనంటా ఓకే రైట్ నో ప్రాబ్లం ఒకసారి మీ మైండ్లో వచ్చేస్తుంది ఆ దేవుడే నీకు ధైర్యం ఇస్తాడు లేకుంటే నా వర్క్ టోటల్ డెడికేషన్ నా జీవితం అంకితం చేసిన ఇదే మీకు ఒక సార్ బలం ఇస్తుంది ఆ బలంతో మీరు మార్పు తీసుకువస్తారు నేను ఎన్నోసార్లు చెప్పిన వాళ్ళ టి వాళ్ళ చిట్టి తీసుకో ఎంఐఎం చిట్టి తీసుకో లోపల పోయి నాకు కొట్టు ఎన్నిసార్లు చెప్పిన ఈవీఎంలో కానీ ఆ ధైర్యం వాళ్ళకు వస్తలేదు కానీ ఆ ధైర్యం రావాలంటే నేను ఇంకా ప్రయత్నం చేయాలి ఇంకా చైతన్యం చేయాలి ఇంకా నా చెమట నా డబ్బులు నా రక్తం పెట్టాలి ఒకరోజు తప్పకుండా మార్పు వస్తుంది ఆ టోటల్ నమ్మకం నాకు సార్ ఫెరోజ్ ఖాన్కి యాక్చువల్ ఎవరు అందదండలు ఉన్నాయి ఎంత అంత సెక్యూర్గా ఎలా బతుకోగలుగుతున్నాడు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు లైఫ్ ఎంబిషన్ ఇవ్వాలి అని ఉన్నది తీసుకోవాలి అని లేదు సో ఒక దీపంకి చూడండి చిన్న దీపం ఉంటుంది కానీ ట్వంటీ ఇయర్స్ డార్క్నెస్కి ఒక సెకండ్లో వెళుతురు తెస్తారు ఆ దీపం పని నాది సో ఆ ఆలోచన నాది సో మార్పు కోసం పుట్టినా విప్లవం కోసం పుట్టినా చేంజ్ కోసం పుట్టినా దానికోసం ఆ సాటిస్ఫాక్షన్ ఉన్నది ఆ హ్యాపీనెస్ ఉన్నది ఒకవేళ నేను అవతల వాళ్ళకి చూసి అరే వీడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఫైవ్ ఇయర్స్లో వీడు వంద కోట్లు అయినారు టెన్ ఇయర్స్లో టూ హండ్రెడ్ క్రోజ్లో అయినారు అంటే నేను అట్లా చూస్తే నేను హ్యాపీ కాలేను కానీ నేను మన్సూక్కి అడుగుతా నేను మా యాంకర్ మీరు అడుగుతున్న నా క్వశ్చన్ నీకు మీకు అడుగుతా చెప్పండి విహారాబాద్ ఎమ్మెల్యే పేరు చెప్పలేరు మేము తెలియదు చెప్పురాబాయ్ ఉప్పల్ ఎమ్మెల్యే పేరు చెప్పలేరు సో ఇట్లా చాలామంది ముఖ్యమంత్రులు అయిన కానీ పేర్లు గుర్తు ఉండవు కానీ ఎన్టీ రామారావు గుర్తు ఉంటుంది రాజశేఖర రెడ్డి గుర్తు ఉంటుంది కేసీఆర్ గుర్తుంటారు అట్లనే చాలా ప్రధానమంత్రులు వచ్చినాయి వాజ్పేయి అంటే గుర్తు నరేంద్ర మోదీ ఎస్ ఇందిరాగాంధీ ఎస్ రాజీవ్ గాంధీ ఎస్ జవహర్లాల్ నెహ్రూ ఎస్ ఇట్లా మనం కావాలి వాళ్ళు సమాజంకి ఇచ్చిన దేశంకి ఇచ్చినాం సో అట్లా కాన్సెప్ట్తో నేను వచ్చినా నా కాన్సెప్టే నా కాన్ఫిడెన్స్ నా డెడికేషనే నా కాన్ఫిడెన్స్ నేను చెప్పినాం ఏ రోజు గెలుస్తా వంద ఫిరోజ్ ఖాన్లు గెలుస్త పుట్టతారు కానీ ఏ రోజు నేను సస్తా వెయ్యి ఫెరోస్కాన్లు పుడతారు సో గెలవడానికి నాకు ఇష్టం లేదు సావడానికి ఇష్టం ఎందుకంటే ప్రాఫిట్లో నేను ఉంటా వెయ్యి ఫెరోస్కాన్లు తిరుగుతూనే ఉంటారు తెలంగాణలో సో కొడుకులు లేవు పాపలు లేవు వెయ్యి ఫెరోస్కాన్లు ఉంటాం